श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः अंदर की नमस्कार। माघमासम अंटे मखा नक्षत्र युक्त मासम ये मासालकैना आ मासम योक्क नामम ये विधंगा वस्तुंदी अंटे पुन्नमि चंद्रुडिकि दग्गरगा ये नक्षत्र उंटुंदो आ नक्षत्र नामान्नि बट्टि आ मासानिकि नामम वस्तुंदी। ई मासंलो पुन्नमि चंद्रुडिकि दग्गरगा मखा नक्षत्र उंडटं वल्ल ఈ మాసానికి మాఘమాసము అన్న పేరు రావటం జరిగింది। అదే విధంగా ఇంకొక విషయం ఉంది, మా ప్లస్ అఘము। మా అంటే లేనిది అని, అఘము అంటే పాపము అని, అంటే పాపము లేనిటువంటిది, పాప రహితమైనటువంటిది ఈ మాసము। మనకి ముఖ్యంగా 12 మాసాల్లోకి కూడా 4 మాసాలని విశేషంగా చెప్తారు। వాట్లని ఏమంటారంటే ఆకామావై అంటారు, అంటే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు ఈ నాలుగు మాసాల్లో కూడా చేసేటటువంటి స్నానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది। ఏం చేయాలి, స్నానం ఎక్కడ చేయాలి అంటే సముద్ర స్నానం చేయడం చాలా విశేష ఫలితం। నది స్నానం మంచిదే, తటాక స్నానం, బావి, ఈ విధంగా మనకి ఏది అనుకూలత ఉంటే అక్కడ స్నానం చేయడం చెప్పారు పెద్దవారు। ఎందుకంటే సముద్ర స్నానం చేయడం వల్ల ఇప్పుడు ఒక 10 నదులు వెళ్లి సముద్రంలో కలిసాయి అనుకుందాం, అంటే ఇప్పుడు ఆ సముద్ర స్నానంతో పాటు 10 నదుల యొక్క స్నానం చేసినటువంటి ఫలితం కూడా మనకి లభిస్తుంది కదా, అందుకని సముద్ర స్నానం చేయమన్నారు। అదే కాకుండా ఋతువు మారుతుంది, ఋతువు మారినప్పుడు మనకి శిశిరంలో ఉన్నాం, ఈ శిశిర ఋతువులో వచ్చేటటువంటి రుగ్మతలు, రేపు వచ్చేటటువంటి వేడినికి మన శరీరం తట్టుకోవటానికి వీలుగా సముద్ర జల స్నానం చేయటం మంచిది। అదే కాకుండా ఏదైనా అనారోగ్యాలు, చిన్నపిల్లలకి సాధారణంగా ఏదైనా చిన్న చిన్న ఒంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అంటే చర్మం సంబంధించినటువంటి సమస్యలు, అటువంటి వాళ్ళందరూ కూడాను స్నానానికి, సముద్ర స్నానానికి తీసుకెళ్తే కూడా ఎప్పుడు అని అంటే పౌర్ణమి రోజున, పౌర్ణమి రోజున స్నానానికి తీసుకెళ్తే చాలా చాలా మంచిదని చెప్తారు। అసలు ఈ మాసంలో అసలు ఏమైనా పర్వదినాలు ఉన్నాయా అంటే ప్రతిరోజు పర్వదినమే। మొట్టమొదటిగా శుద్ధ చవితి, శుద్ధ చవితిని కుంద చతుర్థి లేదంటే వర చతుర్థి అంటారు। కుంద చతుర్థి అని ఎందుకన్నారంటే గణపతిని కుంద పువ్వులు, పుష్పాలు అంటే మల్లె పువ్వులు, ఆ మల్లె పువ్వులతో కనుక గణపతిని ఆరాధిస్తే అభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి। ఎవరు ఏది కోరుకుంటే అది, విద్య కావాలా, ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, వ్యాపారం కావాలా, లేదా ఇంకే మనకి ఏ విధమైన గృహం కావాలా, ఏది కోరుకుంటే అది ఆ గణపతి వెనువెంటనే ఇస్తాడు। అసలు మొట్టమొదట మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని ఆరాధిస్తాం కదా, కాబట్టి మొట్టమొదటి ఈ మాసంలో కూడా గణపతితోనే ఆరాధన మొదలవుతుంది। శుద్ధ చతుర్థిని, చవితిని కుంద చతుర్థి లేదంటే వర చతుర్థి అని అంటారు। తర్వాత వచ్చే రోజు శ్రీ పంచమి, వసంత పంచమి అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావ దినోత్సవం, సరస్వతీదేవి ఆవిర్భావ దినోత్సవం అంటే అమ్మవారు జన్మించినటువంటి రోజు, పుట్టినరోజు అంటే। మీరు నన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడగచ్చు, మరి అమ్మవారికి మూల నక్షత్రం అప్పుడు మనం అలంకారాలు చేస్తున్నప్పుడు అమ్మవారి ఆరాధన చేస్తాం కదండి అని అడగచ్చు, అప్పుడు అమ్మవారు లలితాదేవి అంటే దుర్గాదేవి యొక్క రూపాలలో అనేక రూపాలు, లలితాదేవిగా ఈ విధంగా అనేక రూపాలలో వచ్చింది, వచ్చినప్పుడు అమ్మ మూల నక్షత్రం రోజున శంభుని సింహుల్ని సంహరించటానికి అవతరించింది సరస్వతీదేవి యొక్క అవతారం। ఇప్పుడు ఆమె ఆవిర్భావం ఏ విధంగా అంటే వాగ్దేవి రూపంలో అని చెప్తారు, అంటే మనకి శక్తి ఎక్కడ, జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తామంటే వాక్కు బయటికి రావాలి, ఇక్కడ స్వరపేటిక నుంచి వాక్కు బయటికి రావాలి కదా, అందుకని ఈ రూపంలో శబ్ద రూపంలోనూ అమ్మ ఈరోజు ఆవిర్భవించింది అని చెప్తారు। అందుకని ఈ రోజున చేయవలసినటువంటి పూజ ఏమిటి అంటే అమ్మవారి యొక్క పూజ, సరస్వతీదేవి పూజ। తర్వాత వచ్చేటటువంటి సప్తమి, సప్తమి ఏ సప్తమి అంటే రథసప్తమి అంటారు, అంటే సూర్యనారాయణ యొక్క ఆరాధన, సూర్య భగవానుడి యొక్క జన్మదినం। ఈ రోజున రథసప్తమి రోజున పాలు పోగించి స్వామివారికి ప్రవాదం చేసి నివేదన చేస్తామన్నమాట। తర్వాత అష్టమి, భీష్మాష్టమి, భీష్ముల వారు పరమపదించినటువంటి రోజు, శ్రీకృష్ణుల్లో ఐక్యమైనటువంటి రోజుగా ఈరోజు చెప్తాం। అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వస్తుంది, భీష్మ ఏకాదశి అంటారు కదా, ఆ రోజు కదా మరి నిర్యాణం చెందింది అంటే, కాదండి, భీష్మ అష్టమి నాడే, అష్టమి నాడే స్వామిలో లీనమైతే స్వామివారే ప్రత్యక్షంగా ఏకాదశికి ద్వాదశికి భీష్ముడి వారి పేరు మీద ఉంటుంది అని చెప్పడం శ్రీకృష్ణుడు జరిగింది, అందుకని భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి అన్నది కూడాను చేస్తారు। త
తర్వాత వచ్చేటటువంటిది మాఘ పౌర్ణమి. చాలా విశేషమైన దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది. దీన్ని పూర్ణతిథి అని అంటారు. అంటే చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు, కళలతో, సంపూర్ణ కళలతో ఉంటాడు. ఈ రోజున అనేక పూజలు చేసేటటువంటి వారు, నోములు చేసేటటువంటి వారు, వ్రతాలు చేసుకోవడానికి కూడా, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఇటువంటి వ్రతాలు చేసుకునేటటువంటి దానికి కూడా ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా ఈ పౌర్ణమి మాఘ స్నానం ఈరోజు చేయవలసినటువంటి విధి విధాయకంలో. సముద్ర స్నానం చేయొచ్చు, నదీ స్నానం చేయొచ్చు, తటాక స్నానం, సరస్సు, మనకి ఏది అనుకూలత ఉంటుంది. ఇప్పుడు ఉన్న బయట ప్రస్తుత పరిస్థితులు బాగలేదు కాబట్టి మన ఇంట్లోనే గంగని, యమునని, అన్ని దేవి దేవతలు అంటే మనకి జలంలో అన్నింటినీ మనం ఆవాహన చేసుకోవచ్చు. అమ్మవారు చెప్తుంది కదా, భావన మాత్రం సంతుష్ట ఉదయాయన మహ అంటుంది కదా, అమ్మ అన్ని రూపాలలో వచ్చింది మనకి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను ఉపవాసం ఉండి సాయంత్రం కథ చెప్పుకొని స్వామివారికి నివేదన పెట్టి అప్పుడు భోజనం చేయడం అన్నది జరుగుతుంది ప్రతి మాసంలో కూడా. కానీ ప్రతి మాసంలో మేము చేయలేను అనుకునేటటువంటి వాళ్ళు ఈ మాసంలో చేస్తే అన్ని మాసాల్లో చేసిన ఫలితం వస్తుంది కూడా అని కూడా పెద్దవాళ్ళు చెప్తారండి. ఇక చివరిగా మనకి మహాపర్వదినం అయినటువంటిది మహాశివరాత్రి. ప్రతి మాసంలో కూడాను వచ్చేటటువంటిది 28వ రోజు చతుర్దశి అంటాం. దాన్ని మాస శివరాత్రిగా ప్రతి మాసంలో అనుకుంటాం. ఇది మహాశివరాత్రి, మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా చెప్పుకుంటాం. ప్రతి మాసానికి దీనికి ఏమిటండి తేడా అని అంటే, ప్రతి మాసంలో అంటే ప్రదోషానికి చతుర్దశి గడియలు ఉండి ఉదయం త్రయోదశి గడియలు ఉండి ప్రదోషానికి అంటే సాయంత్రం 6 గంటల సమయానికి చతుర్దశి గడియలు ఉంటే గనక దాన్ని మనం మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాం. అప్పుడు సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేసేస్తాం. ఇప్పుడు ప్రతి మాసం మా ఇంట్లో కూడా మేము అభిషేకం చేసుకుంటాము, సాయంత్రమే భోజనం చేసేస్తాం. కానీ ఇప్పుడు ప్రతి మాసానికి ఈ రోజుకి తేడా ఏమిటంటే, ఈరోజు రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. రోజంతా కూడా ఉపవాసం ఉండటమే కాకుండా చతుర్దశి గడియలు ఎప్పుడు ఉండాలి అంటే అర్ధరాత్రి వేళకి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో, అంటే సదాశివుడు లింగ రూపంలోకి వచ్చినటువంటి రోజుగా కూడా చెప్తారు. అదే కాకుండా శివపార్వతుల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని, దానికి జాగరణకి కూడా ఒక కథ ఉందని, అంటే క్షీరసాగర మదనం అప్పుడు హలాహలాన్ని పరమేశ్వరుడు మింగితే ఆ హలాహలం కంఠం దాటకుండా వెళ్ళటానికి అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని ఇలా అడ్డు పెడుతుందని, కిందకి దిగకుండా ఉంటుందని, ఆ తర్వాత తెల్లవారులు కూడా నామస్మరణ చేస్తూ శివుడిని యొక్క జాగరూపతతో ఉండటం కోసమని, శివుణ్ణి మేల్కొల్పడం కోసమని అందరూ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడాను నామం చెప్తూ ఉన్నారని, అందుకని జాగరణ చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అని ఈ విధంగా చెప్తారు. తర్వాత వచ్చేటటువంటిది ఆ అమావాస్య. ప్రతి మాసంలోనూ వస్తుంది అమావాస్య. ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు అవి కూడాను విడవటం జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు గతించారో వారికి చేసేటటువంటి ఒకనొక కృతజ్ఞత ఏనండి. కానీ చాలామంది అమావాస్య అనగానే ఎందుకో ఇవాళ మనం బయట గమనిస్తున్నాం, భయపడుతున్నారు. అసలు భయం ఎందుకు ప్రతిదానికి? నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, భయం ఉండకూడదు. భగవంతుని యందు మనకు ఉండవలసినది, మన పెద్దల యందు మనకు ఉండవలసినటువంటిది నమ్మకము, భక్తి, గౌరవం అవే ఉండాలంతే. భయం మటుకు అసలు ఉండకు. నిన్నటిదాకా మన ఇంట్లో మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, సరే కాలం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా, అది మరణం, అట్లా మరణించిన వాళ్ళని చూసి చాలామంది భయపడుతున్నారు. వాళ్ళు అసలు అటువంటి భయాలు అవి కూడాను పెట్టుకోవద్దని నేను మరొకసారి తెలియజేసుకుంటాను. అందరికీ మాఘమాస శుభాకాంక్షలు. స్వస్తి.